హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, సో ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అన్నమాట. సో పుట్టినరోజుకి, ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక మంచి పని చేయాలి అనేసి మేమిద్దరం అనుకున్నాము. సో అందుకని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటామన్నమాట, అనాథాశ్రమానికి వెళ్ళడం లేదా వృద్ధాశ్రమానికి. సో మాకు తోచినంత ఏదో ఒకటి మేము ఎంత చేయగలమో అంత, భారీ భారీగా అయితే మేము చేయలేం కానీ మాకు ఎంత చేయగలమో అంత కొంచెంగా మేము చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇవాళ ఏంటంటే, ఎవరికైనా బెగ్గర్స్కి ఫుడ్ డొనేట్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము అన్నమాట. సో ఇలా ముందైతే కర్రీ కోసం బంగాళాదుంపలు రెడీ చేస్తున్నానన్నమాట. అన్నం, కూర ఈ రెండు కలిపి ప్యాక్ చేసేసి కనీసం ఒక 10 మందికైనా ఇవ్వాలి అని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో అందుకే మేము ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాము. సో మొత్తానికి ఫుడ్ అయితే ఇలా రెడీ చేస్తామన్నమాట. ఒక పక్కన స్కూల్కి టైం అయిపోతూ ఉంది, కంగారుగా మొత్తం మీద ఇద్దరం కలిసి కూర్చొని ఇలా ప్యాక్ చేస్తామన్నమాట. ఇలా ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అన్నీ ప్యాక్ చేస్తామన్నమాట. సో వీటన్నిటిని కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరుతున్నామన్నమాట. సో ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళకి తీసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇలా అయితే బయలుదేరాము.
దారిలో టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని ఆ తర్వాత ఫుడ్ ఇవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మీరు కూడా మా అబ్బాయిని బ్లెస్ చేయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో పొద్దున్నే పూజారి గారు వచ్చి పూజ చేసుకుని ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు. గుడి తాళం వేసింది. శనివారం అయితే ఫుల్గా ఓపెన్ చేసి ఉంటుంది, అందరూ ఎక్కువ మంది జనం అది ఉంటారన్నమాట. ఇవాళ బుధవారం కదా, అందువల్ల ఎవ్వరూ లేరు. ఫుడ్తో పాటు వాటర్ కూడా ఇద్దాము అని చెప్పేసి వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. సో మేము వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పిలిచి ఇలాగా ఇచ్చేసామన్నమాట. అబ్బాయి చేతుల మీదుగా ఇప్పించాలని చెప్పి తనతో ఇప్పిస్తున్నాము. మేము చేసిన ఈ పని మీకు నచ్చినట్లయితే మా అబ్బాయిని బ్లెస్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.